ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలో వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామం రంగనపల్లి మధ్యగల బ్రిడ్జ్ 2004 లో అంటే దాదాపు 16 సంవత్సరాల క్రితం వరదల్లో కూలిపోయింది. అప్పటి నుండి ఇప్పటికి నలుగురు శాసన సభ్యులు మూడు ప్రభుత్వాలు మారాయి, కానీ బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం కాలేదు. దీంతో స్కూల్ కి వెళ్ళాలన్నా వైద్య సదుపాయాలు నిత్యవసరాలకు ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అయితే అంబులెన్స్ వచ్చే అవకాశం కూడా లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ తలరాత్రులు మాత్రం మారడం లేదని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చి గెలిచిన తరువాత గ్రామంకు వచ్చిన పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని బ్రిడ్జ్ నిర్మాణం చేయని ఎడల గ్రామస్తులు నిరాహార దీక్ష, కలెక్టర్ ఆఫీసును ముట్టడించేందుకు సన్నద్ధమవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మాది గన్నవరం గ్రామం అండి. నా పేరు హర్నాద్. మాది ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కనిగిరి నియోజకవర్గం. ఈ బ్రిడ్జ్ గత 16 సంవత్సరాల క్రితం పడిపోయింది, కానీ ఇంతవరకు ఎటువంటి నిర్మాణం అనేది జరగకపోవడం చాలా అసంతృప్తిగా ఉంది. కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది మారారు, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. కనీసం ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వెళ్ళి చూపించుకోవటానికి కూడా దిక్కులేని పరిస్థితి. కనీసం ఈ చుట్టుపక్కల 8 గ్రామాలు ఉన్నాయి, అటుపోతే నాగులవరము, గన్లోపల్లి, చెన్నంపల్లి, అటు చుట్టుపక్కల మండలాలు గుడిపడిపల్లి, ప్రతి గ్రామము ఈ మార్గం గుండా వెళ్ళవలసిందే. ఈ బ్రిడ్జి ఆగిపోవడం వలన బస్సు రాకపోకలు కూడా అన్ని నిలిచివేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో గన్నవరం గ్రామం నుంచి మామూలుగా అవుతాము. ఈ 14 సంవత్సరం వల్ల బ్రిడ్జి పడిపోయినది పట్టించుకోవాలి. వైఎస్ ప్రభుత్వంలో మామూలుగా అట్లా చేశారు. ఒక ఎమ్మెల్యే తిరుపతి నాయుడు లో దీన్ని మామూలుగా శంకుస్థాపన చేశారు. దీన్ని బాగొట్టుకొని బాబురావు వచ్చాడు, సగం వేసి సగం ఆఫ్ చేసి మామూలుగా దీన్ని పట్టించుకోలేదు. ఉగ్ర టైంలో శంకుస్థాపన చేశాడు మహేందర్ రెడ్డి ఉగ్ర. మామూలుగా దీన్ని శంకుస్థాపన చేసి కొద్దిగా అని చేశారు, ఇంకా దాన్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. మాకు ఏదైనా అవసరం వచ్చి బాగలేకపోయినా మేము పోవాలంటే ఈ వాగు మేము పోవాలంటే మాకు చుట్టూ వాగులు అయిపోయినాయి. మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దీన్ని గట్టిగా చర్యలు తీసుకోమని చాలా మాట చెప్పాము. ఎలక్షన్ మూమెంట్లో వచ్చి మేము ఇదిగో మేము బ్రిడ్జి మేము వస్తామంటున్నారే, కానీ ఒక్కడు కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. దీన్ని మామూలుగా మీరు గట్టిగా చర్యలు తీసుకొని మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని